బాలకృష్ణ గారి నేతృత్వంలో మే 28న ప్రారంభించిన అన్నా క్యాంటీన్ రోజుకి 400 మంది చెప్పిన 2 రూపాయలకే పౌష్టికరమైన అన్నాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్ బోధించాలా ఈ రోజు 200 చేరుకుంది. ఈ సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి చికెన్ బిర్యానీ తర్వాత పీపుల్ స్వీట్ ని అందించడం, అదేవిధంగా ఇది 365 కూడా పండుగ ఇక్కడే చేసుకోవాలని ప్రజలు సంకల్పిస్తున్నారు. తప్పకుండా నందమూరి బాలకృష్ణ గారి నేతృత్వంలో 365 కాదు కదా, మళ్ళా 365 కూడా జరుపుకోవటము. ఇది కేవలం నందమూరి తారక రామారావు శత జయంతి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ 200 రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు పేదలకు నాన్ వెజ్ చికెన్ బిర్యానీ పెట్టడం జరిగింది 600 మందికి. ఈ సందర్భంగా ప్రియతమ శాసనసభ్యులు పేదలకు అన్నం పెడుతున్న సందర్భంగా ఇంగుప్రు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ పేదలకి మంచి నాణ్యమైన భోజనం అందజేస్తానంటే ఘనత నందమూరి బాలకృష్ణ గారికి చెందుతుందని చెప్తున్నాం. గతంలో 2 రూపాయలు బియ్యం అందించిన మహానుడు అదే 2 రూపాయలకి ఈరోజు మంచి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఈరోజు చికెన్ ఈరోజు 200 రోజులు పూర్తి చేసుకుని ఈ 200 రోజుల ప్రయాణంలో చాలా సమస్యలు పెడుతూ రెండు జాగాలు కూడా మార్చి ఈరోజు ఈ స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే స్థానాన్ని కూడా మళ్ళీ మార్చాలని రాజకీయం చేస్తున్నారని వెనుకడి వినిపిస్తుంది. ఎలాంటి ఏమైనా మార్పులు చేర్పులు వస్తే మాత్రం ఖచ్చితంగా మేము సాధించము. ఈ స్థానంలో మాకు ఇచ్చారు పేదల కోసం ఈరోజు ఇక్కడ అన్నం కడుపు నిండుగా పెట్టి మా నందమూరి అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన నందమూరి తారకరావు నటన వారసుడు, రాజకీయ వారసుడు, మా లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు నందమూరి తారక రామని శత జయంతి సందర్భంగా 2 రూపాయలకే పౌష్టికారమైనటువంటి అన్నాన్ని అందిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ఈ రోజుకు 200 రోజులు చేరుకుంది. 200 రోజులు కాదు, నందమూరి బాలకృష్ణ గారు చెప్పినట్లుగా ఇది సంవత్సరం పొడవునా మరి వచ్చే సంవత్సరం కూడా కొనసాగుతుంది.